కడపనగరాన్ని వైసీపీ నాయకులు ఒక మాఫియా కేంద్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా తయారు చేయడానికి సిద్ధమయ్యారని తీవ్రంగా దుయ్యబడ్డారు. ఇక వైసీపీ నాయకులు ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా ఓర్పు సహనంతో వ్యవహరించామన్నారు. ఎన్నికల పోలింగ్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రశాంత వాతావరణంలో ఉండాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. మా వాళ్ళని ఎవరిని కూడా మీరు ఏమి చేయొద్దు, మీరు కామ్గా ఉండండి, ఎక్కడా కూడా గొడవ చేయొద్దని చెప్తే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడైన కార్యకర్త నిజమైన వాళ్ళందరూ కూడా నా మాట విని ఓపిగ్గా దాని నుంచి రాళ్ళదాడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ తిరిగి ఆ పని చేయలేదు ఎవరు కూడా. ఆ పని చెయ్యలేక కాదు, చెయ్యకూడదని చేయలే. ఈ విషయాన్ని ఈ అమ్జద్ భాష గుర్తుపెట్టుకోవాలా? 20 రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఏందో, నువ్వు మళ్ళీ కార్ల మీద ఎక్కి తొడలు కొట్టి అప్పుడు చూపించిన ఆయన నీ సంగతి తెలుస్తుంది. అధికారం మళ్ళీ మళ్ళీ వస్తుంది, నీకే వస్తుంది. నేను ఏం చేసినా జరుగుతుంది, ఇది మాఫియాగా తయారు చేస్తా, కడప నగరాన్ని ఒక ప్రశాంత వాతావరణాన్ని నాశనం చేస్తా, ప్రతి ఒక్కడూ నా అధీనంలో ఉండాలా, నా దౌర్జన్యాలకు ఒత్తాసు పలకాలా, నా మాఫియా నా కబ్జాలకు నిలయం చేస్తాను అని అతి విశ్వాసం నుంచి అరాచకానికి దారితీసే మాటలు ఆ వేషభాషనుంది నీది.